చాలా మందికి ముఖ్యంగా యువతరానికి మన పురాణ కథలు వింటూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి గంగాదేవి శివుడికి భార్య అనేది. ఎక్కడుందండి గంగాదేవిని శివుడు వివాహం చేసుకున్నట్టు అని అడుగుతూ ఉంటారు. నదులన్నీ సముద్రుడికి భార్యలు కదా, గంగ ఇటు శివుడికి అటు సముద్రుడికి కూడా భార్య ఎలా అయింది? శివుడిని ఎక్కడా కూడా గంగాపతి అనడం మనం ప్రాచీన సాహిత్యంలో చూడం. పురాణాల్లో ఆయన్ని పార్వతీపతి అంటాం, గిరిజాపతి అంటాం, అంతేగాని గంగాపతి అన్నట్టు ఎక్కడైనా ఉందా? ఇటువంటి ఆలోచనలు రావడం అన్నది మానసిక స్థితి ఉంది అనడానికి నిదర్శనం. అయితే ఆవిడ నెత్తిన ఉంది గనక ఆవిడ ఆయనకి భార్య, గంగ శివుడికి భార్య అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. గంగాధరుడు అంటారు, అంటే గంగని ధరించినటువంటి వాడు. ధరించాడే తప్ప ఆవిడని భార్యగా స్వీకరించినట్టు మనకు కనపడదు.